ఈరోజు మాట్లాడిన మాట లేదు అనని మాట లేదు ఈరోజు ఇళ్ళని గురించి మాట్లాడుతా ఉన్నారు మతాన్ని గురించి మాట్లాడుతా ఉన్నారు ప్రాంతాన్ని గురించి మాట్లాడుతా ఉన్నారు నా బొట్టు గురించి మాట్లాడుతా ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారిని గురించి మాట్లాడుతా ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడుతా ఉన్నారు ఈ రోజు శర్మిలమ్మని గురించి మాట్లాడుతా ఉన్నారు శర్మిలమ్మ భర్త అయినందుకు అనిల్ని గురించి మాట్లాడుతా ఉన్నారు ఇన్ని రకాలుగా ఇన్ని మాటలు దిగజారిన మాటలు ఈ మాటలు మాట్లాడొచ్చా లేదా అని కూడా తెలియని మాటలు మాట్లాడుతా ఉన్నారు ఈ కుటుంబాన్ని అంతగా బాధ పెట్టడం జరుగుతూ ఉంది వాళ్ళు చూస్తే రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఒకసారి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినప్పుడు నా మనవడు రెండేళ్లే మనవడు నా మనవడికి తనను కూడా స్కూల్లో పెన్సిల్ దొంగతనం చేశాడు పెన్ను దొంగతనం చేశాడు అని చెప్పి నా మనవని కూడా పెడతారేమో అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం మరి ఆయన మీద కూడా పెట్టినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పి కూడా మనం గమనించాల్సిందిగా చెప్తా ఉన్నా ఇంకా పోతే మన ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది అవి కూడా మీతో ఒకసారి నేను గుర్తు చేస్తామని అనుకుంటా ఉన్నా మన ప్రభుత్వం వస్తే మరి రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నీ ఆయన జెండాలోనే పెట్టుకోవడం జరిగింది ఆ పథకాలన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పడం జరిగింది ఇంకోటి అమ్మ ఒడిని తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్ అమ్మ ఒడి అని తీసుకున్నాడు ఆయన ఆ అమ్మ ఒడిలో మరి ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు మరి ఒక్కొక్క బిడ్డకు 500 రూపాయలు స్కూలుకు పంపించేదానికోసమని చెప్పి మరి దాంట్లో అమ్మ అకౌంట్ లో 500 రూపాయలు ఒక్కొక్క బిడ్డకు వేస్తానని చెప్పి చెప్పడం జరిగింది టెన్త్ క్లాస్ వరకు 500 ఇంటర్మీడియట్ వరకు 700 మరి డిగ్రీ పీజీ వరకు 1000 రూపాయలు అమ్మ అకౌంట్ లో వేస్తారు దీనికి చదువుకు సంబంధం లేదు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదువు చెప్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు చెప్తా ఉన్నా నేను అంటే ఈ అమ్మఒడిలో మరి ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు అంటే 12 ఏళ్ళు అవుతుంది 12 ఏళ్లకు 500 రూపాయలు వంతున 72,000 అవుతుంది ఇంటర్మీడియట్ వరకు తీసుకుంటే 700 లెక్కన 84,400 అవుతుంది మరి ఎల్కేజీ డిగ్రీ వరకు తీసుకుంటే పీజీ వరకు తీసుకుంటే 124,000 రూపాయలు అమ్మ అకౌంట్ లో పడతాయి దీని చదువుకు సంబంధం లేదు జగన్ బాబు ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఈ రోజు 200 ఇచ్చే పెన్షన్ 700 రూపాయలు 500 రూపాయలు ఇచ్చే పెన్షన్ 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రైతులకు ధరల స్థిరీకరణ నిధి కోసం బడ్జెట్ లో 3,000 కోట్ల రూపాయలు పెడతానని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని చూసి మన ముఖ్యమంత్రి గారు పెట్టారు మొన్న ఆలంబన నిధి అంటే 100 కోట్లు పెట్టారు మరి దీన్ని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి మరి గోడౌన్స్ కావాల్సిన గోడౌన్స్ కట్టిస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి రైతులు అక్కజిల్లలకు మరి రైతులకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి నేతన్నలకు మగ్గానికి సరిపడా ప్లేస్ ఇస్తానని చెప్పడం జరిగింది పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా మరి బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా 1000 మంది ఉండే గ్రామంలో మరి 10 మందిని మహిళా పోలీసులు పెట్టి వీటన్నిటికీ దూరం చేయడానికి కావలసిన రీతిగా చెప్పి బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేసి నియోజకవర్గంలో పరిమితం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి అన్ని రకాలుగా ఇవన్నీ కూడా ఆయన ప్రభుత్వంలో మనకు ఆరోగ్యశ్రీ ఇంకా మేలైందిగా చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి 108, 104ఏ కాకుండా మరి పశువుల కోసమని చెప్పి 102 మరి వ్యవసాయం సూచనలు ఇవ్వడానికి కోసం 103 కూడా పెడతానని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో మరి ఇవన్నీ కూడా మనం మేలైన రీతిగా తెచ్చుకుందాం మనం కాబట్టి ఈ ఎన్నికల నుంచి ఆ ఎన్నికల వరకు కూడా మనం ముందుకు పోయి మనం ప్రతి పంచాయతీ మీద కూడా మరి వైఎస్ఆర్సీపీ రెపరెపలు ఆడించుకొని మరి గొప్ప మెజారిటీలతో మనం అందరం కూడా అన్ని ఎలక్షన్లలో కూడా మన పార్టీని బిల్డ్ చేసుకొని